ఫ్యాక్ట్ నెంబర్ 1, నేను అందరికీ కార్టూన్ షోస్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ కార్టూన్ షోస్ అనేవి ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ రోజు స్టార్ట్ అయ్యాయో ఎవరికి కూడా గుర్తుకు ఉండదు. సో ఇప్పుడు మన ఫేమస్ కార్టూన్ షోస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసుకుందాం. ఫస్ట్ కార్టూన్ వచ్చేసరికి డోరేమాన్. డోరేమాన్ వచ్చేసి 2 April 1979 స్టార్ట్ అయ్యింది. సెకండ్ కార్టూన్ వచ్చేసి సిమ్చాన్. ఇది 13 April 1993 స్టార్ట్ అయ్యింది. ఫోర్త్ కార్టూన్ వచ్చేసరికి టామీజ్ జేవే. ఇది 10 February 1940 స్టార్ట్ అయ్యింది. అలాగే ఫోర్త్ వచ్చేసి పోకెమాన్. 1 April 1997 స్టార్ట్ అయ్యింది. ఫిఫ్త్ వచ్చేసి బెంటెన్. ఇది 27 December 2005 స్టార్ట్ అయ్యింది. అలాగే ఈ 5 కార్టూన్స్లో మీకు ఏ కార్టూన్ అంటే ఎక్కువ ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నాకైతే డోరేమాన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ విషయం మీకు అందరికి తెలుసా, కాణిపాకం అనే ఊరికి కాణిపాకం అనే పేరు ఎలా వచ్చిందంటే, చిత్తూరు జిల్లాలోని విహారీపురం అనే ఊరిలో ముగ్గురు శ్రీవారికి వైకల్యంతో జన్మించారు. ఆ ఊరికి కరువు రావడంతో బావి తవ్వుతూ ఉండగా అక్కడ రాగి అనేది అడ్డు తగిలింది. రాయి తగిలాక అందులో నుంచి రక్తం బయటికి వచ్చింది. ఆ రక్తం బయటికి రావడంతో ఆ ముగ్గురు సోదరికి వైకల్యం అనేది పోయిందంట. అక్కడ వినాయకుడు దర్శనం ఇవ్వగా కొబ్బరికాయ కొట్టి పూజలనేవి చేసేవారు. కొబ్బరి నిరాయిని ఎకరో దూరం పాటు పారేది. అక్కడ విహారీపురం కాస్త కాణిపాకంగా మారిందని చెప్పుకునేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ విషయం మీకు తెలుసా, ఏదైనా పక్షి ముక్కు లేకపోతే అది ఆగలితో చనిపోతుంది, కానీ గ్రద్ద మటుకు ముక్కు తనంతకు తానే తెంపుకుంటుంది. అది ఎలాగంటే గ్రద్ద 320 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది. అలాగే గ్రద్ద యొక్క ముక్కుతో పెద్ద పెద్ద జంతువులను కూడా చంపగలవు. కానీ ఎప్పుడైతే గ్రద్దకు 30 నుంచి 40 సంవత్సరాలు వస్తాయో అప్పుడు వాటి యొక్క రెక్కలు పెద్దగా పెరిగి బరువు ఎక్కువయ్యి అలా ఎగరలేకపోతాయి. అలాగే ముక్కు యొక్క షార్ప్నెస్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల అది ఎగరలేక జంతువులను చంపలేక అప్పుడు తన ముక్కుని తానే బండకేసి కొట్టుకుంటుంది. అలా 3 లేదా 4 నెలలు ఆగలితో ఉండాక కొత్త ముక్కు జనరేట్ అవుతుంది. ఆ ముక్కుతో తన దగ్గర ఉన్న భారీ రెక్కలను తీసివేసి మళ్ళీ 2 నెలల తర్వాత కొత్త రెక్కలు వస్తాయి. ఇలా 6 నెలలు ఉండి తన బాధను తానే ఓర్చుకొని మళ్ళీ రాజులాగా పైకి ఎగురుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, కొంతమంది పొట్టిగా ఉన్నామని కొంతమంది పెరుగుగా ఉన్నారని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఫ్యాక్ట్. కొన్ని అధ్యయనాల ప్రకారం 6 అడుగుల కంటే ఎవరైతే తక్కువగా ఉంటారో వారు 5 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారంట. అలాగే మీరు ఎంత హైట్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒకవేళ పైనాపిల్ తినేటప్పుడు ఒకవేళ మీ మౌత్లో కనుక అలాగే ఉంచుకుంటే అప్పుడు మీరు దానిని తినడం కాదు, అది మిమ్మల్ని తినివేస్తుంది. అది ఎలాగంటే మామూలుగా పైనాపిల్లో బ్రోబమైన్ అనే ప్రోటీన్ ఉంటుంది, దానికి మీ మాంసం కరిగించే శక్తి ఉంటుంది. సో పైనాపిల్ తినేటప్పుడు ఎక్కువసేపు నోట్లో ఉంచుకోకండి, అలా ఉంచుకుంటే మీ శరీరానికి మంచిది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనట్స్ ఒక రోజుకి 15 సూర్యోదయాలు అలాగే 15 సూర్య అస్తమాలు చూడగలరు. అంటే ప్రతి 45 నిమిషాలకి ఒకసారి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూడగలరు. దీన్ని బట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎంత స్పీడ్తో తిరుగుతుందో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు అందరూ చాలా రకాల ఐస్ క్రీమ్ తిని ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యధిక ఖరీదైన ఐస్ క్రీమ్ ఏమిటంటే గోల్డ్ కవర్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసి $6,277 అంటే ఉంటుంది. అయితే అది మన ఇండియన్ కరెన్సీని కన్వర్ట్ చేసుకుంటే 5.5 లక్షలు అనేది ఉంటుంది. అలాగే మీరు దీంతో ఎన్ని ఐస్ క్రీమ్లు తినగలరో మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనలాంటి మధ్యతరగతి వ్యక్తి విమానంలో ప్రయాణించాలని ఒక కనగా ఉంటుంది. ఒకవేళ ప్రయాణించవలసి వచ్చిన టికెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే సౌదీలోని ఒక రాజు కుటుంబం చెందిన వ్యక్తి ఫాల్కన్ పక్షుల కోసం విమానంలో మధ్య భాగం టికెట్లని బుక్ చేశాడు. దాదాపు 80 ఫాల్కన్ పక్షుల కోసం సీట్లని బుక్ చేశాడు. అయితే మీరు ఎంతమంది విమానంలో ప్రయాణించారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9,
నీకు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని మీకు తెలుసు. కానీ మన గుండె ఎంత ఫోర్స్ తో బ్లడ్ పంప్ చేస్తుందో మీకు తెలుసా? దాదాపు 30 అడుగుల దూరం వరకు మన బ్లడ్ అనేది చిమ్ముతుంది.